చేసుకోవాలంటే ఉన్నవాడికి లేక అసలు ఎప్పుడు కూడా ఎనక నుంచి చరిత్రలో అట్లాగే ఉంటుంది. ఒకటి సూర్య దగ్గర ఆ పరమేశ్వరుడి దగ్గర ఉండేది ఏంటి కూడా తప్ప. కానీ మన కాళహస్తిలో మాత్రం వాళ్ళ సిక్కు కూడా బాగా ఆదాయం వస్తుంది. చాలా లిబరల్గా ఉంటాడు సో బోళా శంకరుడు కదా. మరి అందుకనేమో బాగా ఇప్పుడు అర్థం చేసుకున్నట్టున్నారు తిరుపతికి పోటీగా ఇక్కడ కూడా మేము ఉండాలి అని తెలుగు భక్తులు అక్కడ భక్తులు ఇక్కడ భక్తులు అందరూ ఉంటాయి కాబట్టి ఈ శివుడు కూడా విరాళాలు భూరిగా విరాళాలు కొట్టి ఒక్కొక్కసారి జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా బాగా పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా కృషితోటి అలాగే గోపాలకృష్ణ రెడ్డి గారు ఒక సూపర్ మంత్రి పెద్ద పరిస్థితి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ యొక్క సహకారంతో మరి ఎక్కిపోయింది ఒక అపశృతి అనుకున్నా కూడా అది చేతు ఏమంటారు చేతి జ్ఞాపకమే కాదు కానీ తీపి గుర్తుగా బ్రహ్మాండమైనటువంటి గాలి గోపురాన్ని ఈరోజు 90 సెక్షన్ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ తెలియజేశారు. సత్యప్రభ గారు ధ్వజ స్తంభాన్ని ఆమె బంగారు ధ్వజస్తంభాన్ని ఇవన్నీ కూడా అభినందన విషయాలు అలాగే ప్రస్తుతం భక్తం చేస్తున్నారు. బాగా శుభ్రంగా కూడా ఉంది పరిశుభ్రంగా కూడా ఉంది. ఈరోజు తిరుపతితో పోటీ పడుతున్నారు. ఈ వచ్చేటువంటి నిధులు ప్రజలు కూడా ఉపయోగించే దిశగా కూడా కాళహస్తి దేవాలయం ఉంటుందని భావిస్తున్నారు. రాయలసీమ అనేక ప్రాంతాలు అంతా నీటి ఇబ్బందులు కానీ ఇలా ఉంటే కూడా వాటి కోసం కూడా ఈ టెంపుల్ నుంచి వచ్చేటువంటి నిధులు భవిష్యత్తులో ఎక్కువ వర్షాలు కాకుండా మరి సరిపడ వర్షాలు కురిసి అవసరమైన వర్షాన్ని కురిసి స్వర్ణముఖి నది కూడా అనేక మందికి జీవనాధారం అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ ఈశ్వరుడు యొక్క అదితో మా కుటుంబం బాగుండాలని రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు మన భాగంలో ఏదైతే ఆయన నిర్మాణాలు చేపట్టారో అన్ని త్వరగా పూర్తయ్యి ఇంకా ఇంకా విజయాలు సాధిస్తారని పిల్లల గురించి అక్కడక్కడ ఇంకా దగ్గుతాలు ఉన్నాయండి. అది అనాదిగా వస్తూ ఉంది అన్నీ కూడా అవన్నీ కూడా తగ్గాలి. నేను నిన్నే చెప్పాను ప్రస్తుతం ఛానల్స్ కొన్ని ఛానల్స్ కొన్ని టీవీలు కొన్ని సీరియల్స్ కొన్ని సినిమాలు బయట ప్రభావం ఇవన్నీ వేసి కొంచెం స్వేచ్ఛను కూడా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకోవడం వీటి ప్రభావం అట్లా కాకుండా మైనల్ భావిస్తున్నాను. కౌన్సిలింగ్ కూడా చేయాలి గ్రామీణ ప్రాంతాల కింద అవి కూడా బాగుంది ఇన్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. అది కూడా ఇక ఎక్కువగా నేర్చుకోవడానికి ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తాను.